హాయ్ అండి, ఈరోజు స్నాక్ ఐటెం అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే మరమరాల మిక్చర్ అన్నమాట. ఈ మిక్చర్ని 2 నిమిషాల్లో చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ మిక్చర్ని ఎలా తయారు చేశాను ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక వెడల్పాటు గిన్నె తీసుకున్నానండి. అందులోకి 2 కప్పుల మరమరాలు వేస్తున్నాను, ఎందుకంటే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కదా. పల్లీలండి 1/2 కప్పు, నూనెలో వేసి వేయించుకోవాలి. 1-2 స్పూన్లు ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇందులోకి క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు, అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. టమాటా 1 పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. టమాటా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులోకి రుచికి సరిపడా మనం సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే కారం 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. గరం మసాలా 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసాక టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఈ విధంగా వేసుకున్నాక ఈ మిక్చర్ మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కలిపేశానండి, చూసారా కలర్ చేంజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం నిమ్మరసం 1-2 స్పూన్లు నిమ్మరసం వేసి కలుపుకుందామండి. మరమరాల మిచ్చరి రెడీ అయిపోయిందండి. మొత్తం నిమ్మరసం అంతా ఒక్కసారి కలిపేసుకుందాం. చూసారా చాలా సింపుల్గా చాలా ఈజీగా 2 నిమిషాల్లో మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చండి పిల్లలకి ఈవినింగ్. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.